లేకపోతే అది లేచిపోయింది. ఇట్లాగా ఒక సిస్టమేటిక్ గా తీస్తారు రేపు పొద్దున. ఆ టైంలో ఏంటంటే మీడియాకి ఫుల్ పని ఉంటది. చంద్రబాబు ఆగ్రహం రివ్యూ, దీంట్లో అందులో తినేశారంటున్నారు, దీంట్లో తినేశారంటున్నారు, తినేశారు కాబట్టి పథకం తీసేస్తున్నారు. ఇంకా మంచి పథకం ఆలోచిద్దాం అనుకున్నాం కాబట్టి ఎలక్షన్స్ వచ్చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే 2029లో అప్పుడు మళ్ళీ ఆలోచించిస్తారు అట్లా. ఓకే, తెలుగుదేశం పార్టీ వస్తే అవన్నీ జరుగుతాయేమో. ఒకవేళ మళ్ళీ వైసీపీ వీటి ఇవి ఒక పెద్ద భారంగా మారవా రేపు పొద్దున? ఇప్పటికే మొన్న 6 లక్షల పింఛన్లు తీసేశారు అనేది, మరి అది ఎంతవరకు వాస్తవమనేది తెలియదు. జ్యోతిలో రాసిన కథమే, 6 లక్షల మంది పింఛన్, 6 లక్షల మంది పింఛన్లు ఎత్తేశారు, క్రమక్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ భారం మోయలేక. వాళ్ళు చేయడం కాదు, వీళ్ళు చేస్తున్నారు. ఎట్లాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక్కున్నా కొంతమంది పెన్షన్ పోయిన వాళ్ళకి 300 యూనిట్లు కరెంట్ తయారైంది. 300 యూనిట్లు కరెంట్ అంటే మాక్సిమం ఎంత ఉంటది? 1500 2000 రూపాయలు దగ్గర దగ్గరగా ఉంది. అది కేంద్ర విధానమేమో కదా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్రం ఏమో చెప్పదు, ఇదే అనేది ఈ పథకాల కేంద్రానికి సంబంధం లేదు కదా. 300 యూనిట్లకి రేషన్ కార్డు పథకాలకైతే, అంటే 300 యూనిట్లు దాటిన వాళ్ళకి రేషన్ కార్డు వాళ్ళ పథకాలకైతే అది అనర్హులు అని. కాకపోతే వాళ్ళకి వీళ్ళు ఏమి పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. వాస్తవంగా 300 యూనిట్లు అనేటువంటిది దాటి వీళ్ళు ఏమవుతున్నదంటే, ఇటట్లో చిన్న లాజిక్ ఏం జరుగుతుందంటే, ఈ డబ్బులు వస్తున్నాయి అమ్మఒడు ఇద్యాదీవును ఈ డ్వాక్రా డబ్బులు అయ్యి వచ్చాక టీవీ కొంటున్నారు, ఆటోమేటిక్గా 300 యూనిట్లు దాటుతుంది. అంత ఈజీగా అయిపోతుంది, దాటగానే ఇది పోతుంది. అదే కదా, అది తేడా, అందుకని పోతుంది. దాన్ని వీళ్ళేంటి అనర్హత పేరుతో తీసేస్తున్నట్టు పోను. రేపు పొద్దున్న చంద్రబాబు గారు వస్తే 1000 యూనిట్ల దాకా ఫ్రీగా ఇస్తారా? యూనిట్లు పెంచాలి, మరి 1000 యూనిట్ల ఫ్రీగా ఇస్తారా? అదే సమస్య అన్నమాట. ఒక రకంగా సంక్షేమం, ఇప్పుడు ఇచ్చే సంక్షేమమే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతవరకు గుద్దుబండి అవుతుంది? ఖచ్చితంగా తగ్గించడం సాధ్యం కాదు. ఆదాయం పెరిగితే ప్రాబ్లం లేదు, ఇది కంటిన్యూ చేస్తారు, ఇంకా అదనంగా ఇవ్వరు. ఆదాయం పెరగకపోతే గనక ఆయనకి గుదిబండే, అప్పులు ఎంతకాలం ఇస్తారు జనం? అదే కదా, అప్పుడు ఇంకా ఆప్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? నిదానంగా ఆయనే ఈ పనులన్నీ